హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్. నా పేరు స్వాతి. ఈరోజు మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన థ్రెష్ హోల్డ్ లిమిట్ గురించి తెలుసుకుందామండి. చాలామందికి ప్రజెంట్ ఇప్పటికి కూడా డౌట్ ఉందండి, హూ ఈజ్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ జిఎస్టీ. సో ఎవరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కింద రావాలి, థ్రెష్ హోల్డ్ లిమిట్ ఏంటి, సో ఎంత థ్రెష్ హోల్డ్ లిమిట్ దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కిందకు వస్తాము అనేసి. సో ఈరోజు మనం జిఎస్టీ థ్రెష్ హోల్డ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద థ్రెష్ హోల్డ్ లిమిట్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్? సో నార్మల్గా థ్రెష్ హోల్డ్ లిమిట్ అనేది పాన్ బేస్డ్ ఉంటుందండి, అంటే యాన్యువల్ అగ్రిగేట్ టర్నోవర్ బేస్లో ఉంటుంది. ఆ యాన్యువల్ అగ్రిగేట్ టర్నోవర్ కూడా మీ పాన్ బేస్డ్ ఉంటుంది, అంటే మీకు ఒకే పాన్ మీద రెండు మూడు జిఎస్టీ నెంబర్లు ఉంటే ఆ జిఎస్టీని సంబంధించి ఓవరాల్గా టర్నోవర్ చూసుకోవాలి. ఓవరాల్గా అగ్రిగేట్ టర్నోవర్ లిమిట్ థ్రెష్ హోల్డ్ లిమిట్ దాటితే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కిందకు వస్తారు. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ప్యాన్ బేస్ మీద ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో సింగిల్ ప్యాన్ మీద త్రీ ఏరియాస్లో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ సంబంధించి అగ్రిగేట్ టర్నోవర్ మనం చూసుకోవాలి. అగ్రిగేట్ టర్నోవర్ కానీ థ్రెష్ హోల్డ్ లిమిట్ దాటి ఉంటే కంపల్సరిగా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి సప్లై గూడ్స్ బట్టి, సప్లై ఆఫ్ సర్వీసెస్ బట్టి డిఫరెంట్గా థ్రెష్ హోల్డ్ లిమిట్ అని ఉంటుంది. సప్లై ఆఫ్ గూడ్స్ ఓన్లీ, అంటే గూడ్స్ని మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు థ్రెష్ హోల్డ్ లిమిట్ అనేది 20 lakhs 40 lakhs డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఓన్లీ మీరు సప్లై ఆఫ్ సర్వీసెస్ చేసిన, అలాగే సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేసిన, అంటే బోత్ గూడ్స్ కానీ సర్వీసెస్ రెండు కలిపి ట్రాన్సాక్షన్స్ చేసిన, అలాగే ఓన్లీ సప్లై ఆఫ్ సర్వీసెస్ మాత్రమే ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తే మనకి థ్రెష్ హోల్డ్ లిమిట్ అనేది 10 lakhs 20 lakhs డివైడ్ చేయడం జరిగింది. సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ గూడ్స్కి మీరు చూస్తే 20 lakhs లిమిట్ ఎవరికి వస్తుందంటే మీ ట్రాన్సాక్షన్స్, అంటే మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చేసి ఉండాలి. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, తెలంగాణ, ఈ ఏరియాస్లో మీరు ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే అక్కడ బిజినెస్ అనేది రిసైడ్ చే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అక్కడ కానీ ఉంటే మీకు 20 lakhs అనేది థ్రెష్ హోల్డ్ లిమిట్ ఉంటుందండి. అలాగే రిమైనింగ్ స్టేట్స్లో, అలాగే యూనియన్ టెరిటరీస్లో థ్రెష్ హోల్డ్ లిమిట్ ఎంతవరకు అంటే 40 lakhs. అంటే ఈ స్టేట్స్లో, రిమైనింగ్ స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్లో కానీ మీకు థ్రెష్ హోల్డ్ లిమిట్ 40 lakhs దాటితే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ 40 lakhs ఇంక్రీజ్ అయితే, ఎక్సీడ్ అయితే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కిందకు వస్తారు. నెక్స్ట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కానీ లేకపోతే గూడ్స్ అండ్ సర్వీసెస్ బోత్, మీరు అంటే ట్రాన్సాక్షన్స్ చేసిన పర్సన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బోత్ ట్రాన్సాక్షన్స్ చేసిన, ఓన్లీ సప్లై ఆఫ్ సర్వీసెస్ చేసిన మనకి థ్రెష్ హోల్డ్ లిమిట్ ఈ విధంగా ఉంటుందండి. 10 lakhs అనేది మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ అండ్ త్రిపురలో మనం ట్రాన్సాక్షన్ చేస్తే మనకి 10 lakhs థ్రెష్ హోల్డ్ లిమిట్. అలాగే రిమైనింగ్ స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్లో మీకు 20 lakhs అగ్రిగేట్ టర్నోవర్ దాటితే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కిందకి వస్తారు. సో మీరు కానీ అంటే ఈ థ్రెష్ హోల్డ్ లిమిట్ కానీ దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ని అప్టైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏంటంటే టోటల్ టర్నోవర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అగ్రిగేట్ టర్నోవర్ గురించి మాట్లాడుకున్నాం, అగ్రిగేట్ టర్నోవర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ట్యాక్సిబుల్ సప్లైస్ మీదే అగ్రిగేట్ టర్నోవర్ బేస్ అయి ఉంటుంది. సో మనకి 20 lakhs కానీ 40 lakhs కానీ, అలాగే సప్లై సంబంధించి సర్వీసెస్ సంబంధించి 10 lakhs కానీ 20 lakhs కానీ ట్యాక్సిబుల్ సప్లై మీదే ఉంటుంది తప్ప ట్యాక్సిబుల్ లీన్ సప్లైస్ మీద మన అగ్రిగేట్ టర్నోవర్ని తీసుకోకూడదు. ఓన్లీ మన అగ్రిగేట్ టర్నోవర్ ఆ సప్లైస్ ట్యాక్సిబుల్ అయితేనే ఆ టర్నోవర్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో ఆ బేసిస్లో మీ ట్యాక్సిబుల్ టర్నోవర్ థ్రెష్ హోల్డ్ లిమిట్ దాటితేనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్టైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలామందికి డౌట్ ఉంటుంది. కొంతమంది అడుగుతుంటారు 1 crore 50 lakhs దాటితే వస్తామా, లేకపోతే 40 lakhs ఎవరికి ఉంటుంది, 20 lakhs ఏంటి, ఒక కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారండి. సో ఏంటి, అందుకోసమని ఈ వీడియో చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే గూడ్స్కి ఎంత లిమిట్ ఉంటుంది, సర్వీసెస్కి ఎంత లిమిట్ ఉంటుంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.